నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని రెండో మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో పలు అభివృద్ది నిర్మాణ పనులకు బుధవారం నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. డివిజన్కు విచ్చేసిన ఎంపీ ఆదలకు స్థానికులతో పాటు వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం డివిజన్లోని కుడిపల్లిపాడు గ్రామంలోని సాయిబాబు గుడి సమీపంలో అభివృద్ది నిర్మాణ పనులకు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి, నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్ధన్, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండెడ్డి రంగారెడ్డి, 1వ డివిజన్ కార్పొరేటర్స్ పడిగినేటి రామ్మోహన్ యాదవ్, జానా నాగరాజ్ గౌడ్, సీనియర్ నాయకులు కోలూరు కమలాకర్ రెడ్డి, నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. గుడిపల్లిపాడు గ్రామంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జగన్ పాలనలో అభివృద్ది కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గుడిపల్లిపాడు గ్రామం నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలిసిన గ్రామం. మేము చదువుకునే రోజుల్లో ఇందుకూరుపేటలోనే ఒక స్కూల్ ఉండేది. ఇక్కడి నుంచి చాలా మంది ఆ స్కూల్కి వచ్చేవాళ్ళు. వాళ్ళు నా మిత్రులు చాలా మంది ఈ గ్రామంలో ఇప్పటికి కూడా ఉన్నారు. చాలా సంతోషించదగిన విషయం. ఇక్కడ గతంలో 2004-2009 వరకు నేను శాసనసభ్యుడిగా కూడా ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం ముఖ్యంగా చూడాల్సింది పేద మధ్యతరగతి వాళ్ళ అభివృద్ధికి ఎన్ని విధాలా తోడ్పడుతున్నారో మీ అందరికి కూడా తెలుసు. ఒక పక్క విద్యకి, ఆరోగ్యానికి, వృద్ధులకు పెన్షన్ కానీ, అదేవిధంగా రేషన్ కానీ, ఈ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా మీ ఇళ్లకు చేరే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్లకు అందించి ఈరోజు వాళ్ళని కొంతవరకు ఇబ్బందుల్లోంచి బయటపడేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా మీరు ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా మీ ప్రాంతంలోనే సచివాలయాన్ని ఏర్పాటు చేసి అన్ని కార్యక్రమాలు సచివాలయాల ద్వారా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థని ప్రవేశపెట్టి మీ పిల్లల్ని వాలంటరీలుగా వేసి వాళ్ళ ద్వారా మీకు అనేక సౌకర్యాలు కలగజేయడం, ఇవన్నీ కూడా ఎంతో మేలు, పేదవాళ్ళకి ముఖ్యంగా మేలు జరిగే కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలి. నేను నా వంతు కృషిగా ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఈరోజు గతంలో 60 లక్షల రూపాయలతో ఈ గడప గడపకి ప్రభుత్వం ఇచ్చిన నిధులని ఇక్కడ మనం ఉపయోగించుకున్నాం. ఈరోజు 55 లక్షల రూపాయలతో ఒక శ్మశానానికి రోడ్డు, ఇంకొక శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకొక 50 లక్షలు ఈ డివిజన్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 3-4 నెలల్లో ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా వివాదాలకి కావు లేకుండా గత 25 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఒకసారి అల్లూరు నియోజకవర్గం నుంచి, 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి, ఒకసారి ఎంపీగా, ఒకసారి రూరల్కి ఇన్ఛార్జిగా పనిచేస్తే ఎక్కడా కూడా ఈ రోజు వరకు చిన్న వివాదానికి కూడా కావు లేకుండా, పోలీస్ కేసులు లేకుండా, గ్రామాల్లో కక్షలు లేకుండా అందరూ ఆనందంగా జీవించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి గ్రామాల్లో వివాదాలు ఉండకూడదు, రౌడీజాలు ఉండకూడదు, కొట్లాటలు ఉండకూడదు, పోలీస్ కేసులు ఉండకూడదు. వీటన్నిటి మీద కూడా శ్రద్ధ వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనమందరం కూడా ప్రశాంత వాతావరణంలో జీవించాలి. మనకు రావాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ సక్రమంగా అందాలి, అభివృద్ధి జరగాలి. ఇవన్నీ కూడా జరగాలంటే మీరు తప్పకుండా వైఎస్ఆర్ ప్రభుత్వానికి అండగా ఉండండి, నన్ను కూడా ఆశీర్వదించండి. తప్పకుండా మీ అందరి అభివృద్ధికి, మీ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని
నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెడతానని కూడా మీ అందరి ఎదుట శపథం చేస్తూ మీ అందరి ఆశీర్వాదాలు మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. అలాంటి నాయకుడిని మనం అందరం కూడా ఆశీర్వదించాలి. అదే విధంగా మన రూరల్ విషయానికి వస్తే ఎప్పుడు ఎప్పుడు అభివృద్ధి ఏదేయంగా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్లే నాయకుడు ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు. రాబోయే ఎలక్షన్స్ లో అతిపెద్ద మెజారిటీ తోటి గెలిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మన డివిజన్ లో ఎక్కువ జీవించే కుటుంబాలు ఎక్కువ కాబట్టి సిటీస్ లో కంటే కూడా ఇక్కడ ఎక్కువ ఓటింగ్ పాపులేషన్ ఉంటుంది. ఎక్కువ మెజారిటీ తీసుకురావాల్సిన ఓట్ ఏమైనా వార్డ్స్ ఉన్నాయంటే ఈ 1, 2, 3, 12 అని తెలియజేస్తున్నాను. ఈ బాధ్యత మన మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్స్ లో ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారిని ఎక్కువ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక బిడ్డలాగా ఏ విధంగా మనకి ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మన ఆరోగ్యాన్ని కానీ చూసుకునే విధంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరు. మన మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉన్నారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు హెల్త్ సెంటర్స్ పెట్టాడు. జగనన్న సురక్ష పెట్టి మన ఆరోగ్యాన్ని ఎప్పటి నుంచో నయం కానీ ఉన్నటువంటి జబ్బులను కూడా నయం చేసే విధంగా ఈరోజు డాక్టర్స్ మన ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం జరుగుతుంది. రేషన్కి వెళ్తే గంటలు గంటలు నిలబడి అస్వస్థ గురయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు రేషన్ మన ఇంటి ముందుకు వచ్చి మనకి ఇచ్చేసి వెళ్తుంది. 1 నుంచి 5వ తేదీ లోపల మన ఇంటి ముందుకు వచ్చి ఇచ్చేసి వెళ్ళడం జరుగుతుంది. అదే రేషన్కి వెళ్ళి 20 రోజుల వరకు తిరుగుతూనే ఉండాలి. అప్పుడు అవి వచ్చినప్పుడు ఒకేసారి అయితే రాదు కదమ్మా, ఒకేసారి రేషన్కి వెళ్తే ఇచ్చేస్తారమ్మా. కానీ ఇక్కడ మీకు వచ్చినప్పుడు మీ ఏరియాకి ఏ రోజు వస్తుందో ఆ బండి ఆ రోజు మీ అందరికి ఇచ్చేసి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా 1వ తేదీ రాగానే పెన్షన్ అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడుకొని వెయిట్ చేసే పరిస్థితి లేదు. వారింటి ముందుకే వాళ్ళు నిద్రలు అయ్యక ముందే వచ్చి నమస్తే పెట్టి వాళ్ళ ఆశస్సులు తీసుకొని ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమం కూడా ఎటువంటి కరప్షన్ లేకుండా ఎటువంటి అధికార చుట్టూ తిరగకుండా మీ అకౌంట్లోనే డైరెక్ట్ గా కరప్షన్ లేకుండా పడడం జరుగుతుంది. ఈరోజు మహిళలకు కూడా ఎంతో గౌరవాన్ని ఇచ్చారు. గౌరవాన్ని ఇచ్చారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే అమ్మఒడి గాని చేయూత గాని పొదుపుకి సంబంధించి కానీ అన్ని కూడా మహిళల అకౌంట్లోనే పడడం జరుగుతుంది. మహిళలకి ఇచ్చినందువలన ఆ కుటుంబం ఎంతో బాగుపడుతుంది, ఆర్థికంగా ముందుకెళ్తుంది అని గుర్తు పెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. మహిళా సాధికారత అని అందరూ చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ మహిళా సాధికారత చేతుల్లో చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు ఉదాహరణ నేనే అని తెలియజేస్తున్నాను. ఒక ఎస్టీ మహిళగా ఇంట్లో ఉండాల్సిందన్ను నాకు మేయర్ పదవి ఇచ్చి మీ ముందు నిలబడుకొని మాట్లాడే పరిస్థితి కల్పించారు. ఇదే అని మీ అందరికి కూడా తెలియజేస్తుంది. మహిళలకి ఇంత గౌరవాన్ని కల్పించారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.